చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవ మా ప్రభు, మరొకసారి కడప సిఎస్ఐ చర్చ్లో నీ వాక్యాన్ని అందించడానికి నీ బిడ్డలతో కలిసి కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానం చేసి నీ సన్నిధిని అనుభవించడానికి ఇచ్చిన ఈ తరుణానికి మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి బలపరచమని యేసు ప్రభు దివ్యనామను వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లో కొంతమంది వ్యక్తుల్ని దేవుడు చాలా ప్రత్యేకంగా కాపాడుతున్న విధానాన్ని చూస్తాం. మనకు తెలిసినట్లుగా పాపం లేకుండా ఈ లోకంలో ఎవరు లేరు. యేసు ప్రభు తప్పించి అందరూ పాపం చేసిన వాళ్ళే. అయితే కొంతమంది వ్యక్తుల జీవితాన్ని చాలా విపులంగా వర్ణించినప్పటికీ వాళ్ళ జీవితంలో ఏ తప్పు పొరపాటు రికార్డ్ అవ్వకుండా చూశాడు దేవుడు. ఎందుకు చేశాడో తెలియదు మనకు. God wanted to show certain characters as perfect characters. Oka paripurnamainatvanti character ga devudu kontha mandi vyaktula jeevithanu chupichadu. Naaku baa gurtundi oka 4 years kritham ide church lo Daniel gurinchi maatladanu. Daniel oka perfect character ga, antaku mundu oka 6 years kritham Nehemiah gurinchi maatladanu. Villiddaru gurinchi kuda ee maatram paapam gurinchi mention cheyaledu. వాళ్ళ గురించి సుదీర్ఘమైనటువంటి వివరణ ఉన్నది, కానీ ఏమి కూడా వాళ్ళ గురించి నెగటివ్ రాయలేదు. ఈరోజు మరొక క్యారెక్టర్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఆయన జీవితంలో కూడా ఎటువంటి నెగటివ్ కనబడదు. ఓకే, అయితే దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు స్టార్ట్. మీలో కొంతమందిని నేను కనుక పక్కకి తీసుకెళ్ళి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా మాట్లాడితే, యంగ్ పీపుల్ని పర్టికులర్గా మీ యొక్క ఇంట్రొడక్షన్ ఇట్లా ఉంటుంది. ఎలా అంటే మీరు బాగా ఓపెన్ అయిపోతే కనుక, సార్ నా జీవితం అంత మంచిది కాదు, నా జీవితం అంత ఫెయిల్యూర్స్, మా ఇంట్లో నాకు మంచి మోటివేషన్ లేదు, మా ఇంట్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, మా మమ్మీ మంచిది కాదు, మా డాడీ మంచివాడు కాదు, మా ఫ్యామిలీ మంచిది కాదు, మా యొక్క తోబుట్టులు మంచివాడు కాదు, నా యొక్క ఊరు మంచిది కాదు, మా యొక్క కల్చర్ మంచిది కాదు, మా యొక్క రీజియన్ మంచిది కాదు, నా లైఫ్ మంచిది కాదు, నేను టోటల్ ఫెయిల్యూర్. ఇది మీలో చాలామంది ఇచ్చేటువంటి ఇంట్రొడక్షన్. దీంట్లో కొన్ని లేకపోతే అన్నీ మీరు చెప్పొచ్చు. మై లైఫ్ ఈజ్ అ వేస్ట్, ఐఎమ్ టోటలీ ఎ కొలాప్స్, నా జీవితం అంతా కూడా విఫలమైంది, నా జీవితం అంతా కూడా ఓటమి పాలే, అందుకే నేనెందుకు పనికిరాని వ్యక్తిగా ఉండిపోయాను, నాకు అన్ని కూడా ఛాలెంజెసే, నాకు అన్ని కూడా అడ్డంకులే, నాకు అన్ని కూడా అటాక్సే, అందుకే నేను లైఫ్లో ఏమాత్రం పైకి వెళ్ళలేకపోయాను, నాకే గనక అవకాశం ఉంటేనా బాగుంటుంది. ఇది మనలో చాలామందికి ఉండేటువంటి అభిప్రాయం. మైట్ బి యు ఆర్ రైట్, నువ్వు చెప్పేది రైట్ అయి ఉండొచ్చు, నీకు చాలా ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, నీకు చాలా ఇబ్బందులు ఉండొచ్చు, సరైనటువంటి వసతులు లేనటువంటి పరిస్థితి ఉండొచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి కల్చర్ బ్యాడ్ అయి ఉండొచ్చు, నువ్వు ఉన్నటువంటి సిటీ మంచిది కాకుండా పోయి ఉండొచ్చు, నేను ఒప్పుకుంటా. ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ యు హ్యావ్ ఎవ్రీ ఛాన్స్ టు ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్. వాటన్నిటినీ పక్కకి పెట్టి కూడా నీ జీవితంలో రాణించటానికి, నీ జీవితంలో సక్సెస్ పొందడానికి అవకాశం ఉంది. అలాంటి క్యారెక్టర్ని ఈరోజు మీ ముందుంచాలని నేను ఇష్టపడతాను. హీస్ ఎ యునీక్ క్యారెక్టర్, చాలా యునీక్ అని చెప్పాలి. ఏ అని అంటారేమో, యూత్ సండే కదా, నేను మాట్లాడేటువంటి పదజాలం ప్రాబబ్లీ యూత్కి బాగా క్లిక్ అవుతుంది. మీలో ఎవరైనా సినిమాకి వెళ్ళాలనుకుంటే సినిమాలో ఖచ్చితంగా 4 సబ్జెక్ట్స్ లేకపోతే కనుక మీరు సినిమాకి వెళ్ళరు. మొదటిది రొమాన్స్ ఉండాలి, రెండోది వయలెన్స్ ఉండాలి, మూడోది సస్పెన్స్ ఉండాలి, నాలుగోది డిసెప్షన్ ఉండాలి. మొదటిది రొమాన్స్. నాకు ప్రేమ అంటే చాలా ఇష్టం, నా జీవితానికి ప్రేమ లేదు కాబట్టి బొమ్మ మీదనే చూస్తాను. వయలెన్స్, నా జీవితంలో చాలా కోపం ఉంది కాబట్టి స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుంటుంది. సస్పెన్స్, బోర్ కొడితే నిద్ర వస్తుంది కాబట్టి సస్పెన్స్ ఉండాలి. డిసెప్షన్, జీవితంలో మంచికి అవకాశం లేదు కాబట్టి చెడును హైలైట్ చేసి చూపిస్తే చాలా బాగుంటుంది, అందుకనే డిసెప్షన్, మోసం. ఈ నాలుగు ఉంటే కనుక సినిమా హిట్ అవుతుంది. ఈ నాలుగు ఉండి కూడా జీవితంలో మకుటమి లేని మహారాజుగా, పాపము లేని వ్యక్తిగా జీవించగలిగాడు జోసఫ్. జోసఫ్ జీవితాన్ని ఈరోజు చూడాలని నేను ఇష్టపడుతున్నాను. ఐ వాంట్ టు టెల్ యూ వెరీ క్విక్లీ ద లైఫ్ ఆఫ్ జోసఫ్. జోసఫ్ చాలా గ్రేట్ క్యారెక్టర్ అని చెప్పాలి. నాకు అవకాశం ఉంటే కనుక జోసఫ్ అబ్రహాము కంటే శ్రేష్ఠుడు అని పుస్తకం రాయాలనుకుంటుంది. ఎందుకనంటే అబ్రహాము పుట్టుకు గురించి మనకు డీటెయిల్స్ లేవు, అబ్రహాం యొక్క బాల్యం గురించి మనకు డీటెయిల్స్ లేవు. అబ్రహాం 75 ఇయర్స్ గురించి మనకు ఉందంతే. కానీ జోసఫ్ అలా కాదు.
తాను పుట్టక ముందు వాళ్ళ మమ్మీ డాడీ ఎటువంటి స్ట్రగుల్స్ గుండా వెళ్ళాలో, చిన్నప్పుడు తాను ఎటువంటి జీవితాన్ని జీవించాడు, రైట్ ఫ్రమ్ అడల్ట్ ఏజ్ తన లైఫ్లో ఉన్నటువంటి ప్రతి ఛాలెంజ్ని ఎలా ఎదుర్కొన్నారో బ్యూటిఫుల్గా రాశారు జోసెఫ్ గురించి. కాబట్టి ఐ థింక్ జోసెఫ్ ఈజ్ ఎ ఫార్ మోర్ బెటర్ క్యారెక్టర్ దెన్ అబ్రహాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ టుడే ఐ వాంట్ టు లుక్ ఎట్ దిస్ క్యారెక్టర్ కాల్డ్ జోసెఫ్ అండ్ సీ హౌ ఇట్ క్యాన్ బి అప్లికబుల్ టు ఆ సిట్యుయేషన్, మన జీవిత పరిస్థితులకి అది ఎలా వర్తిస్తుంది అని చూద్దాం. లెట్ మీ టెల్ యూ ద స్టోరీ. స్టోరీ ఎట్లా స్టార్ట్ అవుద్దంటే, జోసెఫ్ యొక్క మమ్మీకి పిల్లలు పుట్టల చాలా కాలం, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నా కొడుకునివ్వా, నాకు బిడ్డలనివ్వా అని అడిగింది. నేనేమన్నా దేవుణ్ణి అనుకున్నావా బిడ్డల్ని ఇవ్వడానికి అని వాళ్ళిద్దరూ కొద్దిసేపు వాదించుకున్నారు, మొత్తానికి ప్రార్థన చేశారు. దేవుడు కరుణించి జోసెఫ్ అనే కొడుకునిచ్చారు. లేక లేక పుట్టాడేమో, జోసెఫ్ని అల్లారు ముద్దుగా పెంచింది. తండ్రికి కూడా జోసెఫ్ అంటే చాలా ఇష్టం. అయితే ఒక అందమైనటువంటి కోటు కుట్టించారు, అది మిగిలిన బ్రదర్స్ అందరికీ కాస్త కుళ్ళు పుట్టడానికి కారణమైంది. ఈలోగా దేవుడు రెండు కళలు ఇచ్చాడు. ఒక కళ ప్రకారం అందరూ కూడా తన కాళ్ళు మొక్కుతారు, రెండో కళ ప్రకారం ఈవెన్ డాడీ మమ్మీ కూడా కాళ్ళు మొక్కుతారు. దాంతో వీళ్ళకి బాగా కచ్చి పెరిగిపోయింది రివెంజ్. మన మూవీస్లో చూస్తారు కదా, అది ఎక్కువైపోయింది. సిబ్లింగ్స్ మధ్యన, తోబుట్టుల మధ్యన రివెంజ్ చాలా గొప్పగా ఉంటుంది. అది తనకున్నటువంటి రివెంజ్. ఒక దినాన జోసెఫ్ పొలానికి వచ్చాడు. ఈ యొక్క మందను కాస్తా ఉన్నప్పుడు జోసెఫ్ వయసు అప్పుడు 17 ఇయర్స్, అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్. బ్రదర్స్ అంతా కూడా అతన్ని ఒక గుంతలో పడేశారు. పడేసి గుంత బయట డిస్కషన్, అరే ఈయన ఇక్కడ వదిలేద్దామా, వదిలేస్తే పురుగులు వచ్చి తినేస్తాయిరా, వదిలేస్తే సింహం వచ్చి తినేస్తుందిరా, వదిలేస్తే పాము వచ్చి కాటేస్తుందిరా, వదిలేస్తే ఆకలేసి అరిసి అరిసి చచ్చిపోతాడురా, వదిలేస్తే ఈ యొక్క గుంత నీళ్లతో నిండిపోయినప్పుడు మునిగిపోయి చచ్చిపోతాడురా. ఒక్కొక్కడు ఒక్క విధంగా మాట్లాడుతూ ఉండుంటాడు. కానీ జోసెఫ్ చిన్నపిల్లోడు కాదు ఏమీ తెలియదంటానికి, పెద్దోడు కాదు అన్ని దిగమింగుకోవడానికి. 17 ఇయర్స్ యంగ్ బాయ్, వాటినన్నిటినీ వింటా ఉన్నాడు. ఎంత హారిబుల్గా ఉంటుందో ఆలోచించండి. సొంత అన్నోళ్ళు వీడిని ఎలా చంపితే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉంటే వీడు కూర్చొని వింటా ఉన్నాడు. అంతలోకి అన్నకు ఒక చిన్న ఐడియా వచ్చింది, అరే వీడిని అమ్మేస్తా మనకేమొస్తుందిరా, ఒక పని చేద్దామా, వీడిని వాళ్ళకి అమ్మేద్దామరా, వస్తున్నారు కదా, అమ్మేస్తే కనీసం బఠానీలను కొనుక్కోవచ్చు అని వాడిని పైకి లాగి, ఏమండి వీడు మా బ్రదర్ అంటే వాళ్ళు కొనుక్కోరు, వీడెవడో పనికిమాలినోడు, వీడిని కొనుక్కుంటారా అని వాళ్ళు అమ్మేశారు. ఎంత బాధగా ఉంటుంది చూడండి, సొంత బ్రదర్స్ వీడెవడో మాకు తెలియదు సార్ అని అమ్మేశారు. వాడిని గాడిదెక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు. అదొక డెజర్ట్ ప్లేస్, 2-3 కిలోమీటర్స్ దాకా బ్రదర్స్ కనబడుతూ ఉంటారు. టాటా చెప్పాలా, పళ్ళు కొరుకుతూ రే నీ అంతు చూస్తాను అనాలా, తెలియదు మనకి, వాడు వీ డోంట్ నో. బట్ ఐ ప్రిజ్యూమ్ జోసెఫ్ చాలా కూల్గా వెళ్ళిపోతూ ఉండుండొచ్చు. మేబీ టాటా కూడా చెప్పాడేమో, అన్నా ఏదో ఒక దినాన్ని మిమ్మల్ని కలుస్తానే అని అనుకుంటూ వెళ్ళాడేమో, ఐ డోంట్ నో. వెళ్ళిపోయాడు. తర్వాత తన బట్టలన్నీ ఇప్పేస్తారు, కేవలం కడ్రాయర్ మాత్రమే ఉంటుంది. రోడ్డు మీద నిలబెట్టి ఇక్కడ ఒక పలక పెట్టి పలక మీద రేటేస్తారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక ఆయన, రే వీడి సైజు బాగుందిరా, వీడి హైట్ బాగున్నాడు, రే ఒకసారి చెయ్యి పైకెత్తు, ఒకసారి కాలు పైకెత్తు, హలో అందరా బాగుందిరా వీడి వయసు, సార్ వీడి వయసు వీడి రేట్ ఎంత, 30 రూపీసా, 25కి ఇస్తాను సార్, తీసుకుంటారా, ఇస్తారా. 25 రూపీస్కి జోసెఫ్ను కొనేసుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. ఒక్కసారి ఆలోచించండి, జోసెఫ్ పొజిషన్లో మీరుంటే పొట్టపొట్ట పళ్ళు కొరుక్కొని, అసలు దేవుడున్నారా, దేవుడుంటే ఇదేనా నా జీవితం, నన్ను ఒక బానిసగా అమ్మేశారు, చంపేద్దాం అనుకున్నారు అంటూ జీవించాలి. కానీ జోసెఫ్ అలా జీవించలేదు అనుకుంటా. ఏ అని అంటారేమో, ఒకటి ఇంట్లో పెడితే ఎంత నమ్మకంగా ఆయన ఎదుగుతూ ఉన్నాడంటే, ఆ ఇంటి ఓనర్ ఇంటి మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టేశాడు. ఒకవేళ నమ్మకంగా లేకపోతే అలా కంట్రోల్లో పెట్టుండేవాడు కాదు కదా, కక్ష సాధించాలి అనేటువంటి వ్యవహారం ఉంటే అట్లా చేసిండేవాడు కాదు కదా. సూపర్, అయితే అన్నీ బాగున్నాయి. బాగున్నప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా, అమ్మయ్యా దేవా ఇక్కడికైనా నా జీవితం బాగుంది అని అనుకుంటే, ఆ టైంలో ఇంటి ఓనర్ భార్య తనని మోహించడం మొదలుపెట్టింది. మన పచ్చి భాషలో చెప్పాలంటే లైన్ వేయటం మొదలుపెట్టింది. ఏమన్నది తెలుసా, నాతో ఒక రాత్రి పడుకుంటావా అని అడిగింది. ఓనర్ భార్యతో పడుకుంటే లైఫ్ సుకూన్ అయిపోతుంది. ఐగుప్తి కల్చర్లో ఎవరైనా అమ్మాయి వచ్చి నేను పడుకుంటానంటే
పడుకోవటం పెద్ద విషయమే కాదు, అసలు చాలా సరదాగా గడిపేయచ్చు, అది అసలు ఇష్యూవే కాదు. అయితే జోసెఫ్ నేను పడుకోను అని అన్నాడు. ఆ విధంగా పడుకోను అన్నందుకు ఆమె కచ్చి కట్టి ఆమె అతన్ని పట్టించి జైల్లో పెట్టింది. ఒకవేళ కనుక జోసెఫ్ పొజిషన్లో మీరుంటే ఏమంటారు తెలుసా, దేవా నన్ను అమ్మేస్తే నిన్ను వదిలిపెట్టలా, రోడ్డు మీద బానిసగా అమ్మేస్తే నేనేమి అనలేదు, కష్టపడి జీవిస్తా ఉంటే ఈ అమ్మాయి మోహించింది, నేను అప్పటికీ పవిత్రంగా జీవించాలనుకుంటే నీకేమన్నా దయాదాక్షిణ్యాలు ఉన్నాయా, నన్ను తీసుకెళ్లి జైల్లో పడేస్తావా అని అని ఉండాల్సింది. కానీ అక్కడ కూడా అనలేదు. మీకు ఎలా తెలుసండి అంటారేమో, తోటి జైల్లో ఉన్న వాళ్ళు వచ్చి, అయ్యా జోసెఫ్ మా కలలు వచ్చాయి అన్నాడు. చెప్పండి చెప్పండి అని అన్నాడు. ఇద్దరు కలలు చెప్పారు. నాకు తెలుసు ఈ కలలకు భావం. ఎలా తెలుసో తెలుసా, నాకు దేవుడికి క్లోజ్ రిలేషన్ ఉంది, అందుకే కలల భావం చెప్పగలను. జోసెఫ్ ఆ సిచ్యుయేషన్లో కూడా కలల భావం చెప్పేశాడు. అయిపోయింది, తనకి అట్లీస్ట్ ఎగ్జిట్ దొరుకుద్ది అనుకున్నాడు. కల నుంచి లాభం పొందిన వాడు మర్చిపోయాడు. రాజుగారి దగ్గర సైలెంట్గా ఉండిపోయాడు. కొన్ని దినాల తర్వాత రాజుగారికి కల వచ్చింది. కల వస్తే ఈ కలకి భావం ఎవరు చెప్తారు అని అనుకుంటే, రాజుగారు పక్కనే ఉన్నటువంటి వ్యక్తి, సార్ నాకు తెలుసు ఎవడు చెప్తాడు అని తన బ్యాక్గ్రౌండ్ చెప్పాడు. రాజుగారు జోసెఫ్ని తీసుకొచ్చాడు. జోసెఫ్ కలకి భావం చెప్పేశాడు. అంతే, ఐగుప్తి సామ్రాజ్యానికి ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయాడు. సూపర్ కదా. అయితే అక్కడ ఉన్నత పొజిషన్లో ఉన్నప్పుడు ఒకనొక దినాన్న 10 మంది అడుక్కుంటూ చిప్పలు పట్టుకొని వచ్చాడు. ఎవడ్రా ఈ 10 మంది అని చూస్తే వాళ్ళ సొంత అన్నలే. ఆహ్ దరికర్ బిడ్డ, నీ అంతు చూస్తానరా అని అన్నాడా, అనలేదు. నేను కక్ష సాధిస్తానరా అని అన్నాడా, అనలేదు. వాళ్ళని చూసి పక్కకెళ్ళి ఏడ్చాడు. వాళ్ళకి ఒక స్థావరం కల్పించాడు. వాళ్ళని స్వీకరించాడు, ప్రేమించాడు. యోసేపును బట్టి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు జీవించారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలకి యోసేపు అంటే ఎంత ప్రేమో తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే చాలు. యోసేపు చచ్చిపోయినప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టాడు. నేను చచ్చిపోతాను కదా, నన్ను ఇక్కడ పాతి పెడతారు కదా, మీరిక్కడి నుంచి ఏదో ఒక దినాన్న దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్తారు, వెళ్ళినప్పుడు నా ఎముకలన్నీ తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టండి అని చెప్తే, 430 సంవత్సరాల తర్వాత మోషే యోసేపు ఎముకల్ని తీసుకొని ఇస్రాయేల్ దేశానికి వెళ్ళి అక్కడ పాతి పెట్టాడు. దాంతో అర్థమవుతుంది ఇస్రాయేలీలు యోసేఫ్ని ఎంత ప్రేమించారు. మై ఫ్రెండ్స్, 14 అధ్యాయాలలో ఉన్నటువంటి యోసేపు జీవితాన్ని మీ ముందు పెట్టాను. ఆయన బ్యాక్గ్రౌండ్ మంచిదేం కాదు, ఆయన పరిస్థితులు ఏమీ మంచివి కావు, అయినప్పటికీ కూడా పవిత్రంగా జీవించగలిగాడు. ఎందుకు జీవించగలిగాడు, వాట్ ఈస్ ద రీజన్, దాన్ని ఈరోజు మనం అనలిటికల్గా చూద్దాం. మన లైఫ్లో అది ఎలా వర్తిస్తుందో ఒకసారి చూద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఆది కాండం 39వ అధ్యాయం 39వ అధ్యాయంలో ఫ్యూ వర్సెస్ మనం చూస్తాం, అండ్ ఎండింగ్లో 50th చాప్టర్లో ఫ్యూ వర్సెస్ చూస్తాం. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. కానీ ఆది కాండం 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం దాకా స్టోరీ మొత్తాన్ని చిన్న బ్రీఫ్గా మీకు అందించాను, వాట్ జోసెఫ్ ఈజ్. ఓకే, నౌ లెట్స్ లుక్ అట్ జెనసిస్ చాప్టర్ 39:1. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పొతీఫరును ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చాను. ఇస్మాయిలీ వద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. నౌ లుక్ అట్ దిస్ వర్స్ 1 అండ్ 2. ఆయన్ని ఒక బానిసగా అమ్మేశారు. ముందు అన్నలు కాదన్నారు, తర్వాత బానిసగా పెట్టి అమ్మేశారు. ఐగుప్తి దేశంలోకి వచ్చారు. ఐగుప్తి దేశంలో యెహోవా దేవుడు ఉన్నాడా, లేదు. మన భాషలో చెప్పాలంటే చర్చ్ ఉన్నదా, లేదు. బిలీవర్స్ ఉన్నారా, లేదు. మంచోళ్ళు ఉన్నారా, లేదు. అలాంటి ఊర్లో యోసేపు ఉన్నాడు. ఎలాగా, ఒక బానిసగా. ఎవరింట్లో ఉన్నాడు, పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు. కానీ సెకండ్ వర్స్ అతని గురించి ఏమని చెప్పింది తెలుసా, యెహోవా యోసేపునకు తోడైయుండెను గనక అతడు వర్ధిల్చు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. పరిస్థితులు సరిగ్గా లేవు, కానీ యోసేపు మాత్రం పవిత్రంగా ఉన్నాడు.
చాలా మంది యంగ్ పీపుల్ కు ఉన్నటువంటి రాంగ్ నోషన్ ఏంటి అని అంటే, నేను మంచోడిని ఎప్పుడవుతానంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులు బాగుంటే. అందుకనే ఊర్లు మారుస్తారు, ఫ్రెండ్స్ మారుస్తారు, ప్లేసెస్ మారుస్తారు. ఒక మాట చెప్తాను, హోలీనెస్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. హోలీనెస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ సైడ్. పవిత్రత అనేది హృదయానికి చెందింది, బయటికి చెందింది కాదు. ఒకవేళ నువ్వు ఉన్న చోట పవిత్రంగా ఉండలేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి పవిత్రంగా ఉంటానంటే ఎవడు నమ్ముతాడు? రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకే అర్థమవుతుంది. ఒకటి, మీరు ఒక షాప్కి వెళ్ళారు పెన్ను కొనుక్కుందామని, 2 రూపీసే, 2 రూపీస్ పెట్టి పెన్ను కొంటే పెన్ను రాస్తుందా లేదో కాగితం మీద రాస్తారు. పెన్ను రాయట్లేదనుకో, షాప్ ఓనర్తో ఉంటాడు, ఏయ్ ఈ పెన్ను రాయట్లేదురా ఇంకోటి అంటారు. ఒకవేళ షాప్ ఓనర్ లేదు సార్ ఈ పెన్ను ఇక్కడ రాయదు ఇంటికి వెళ్ళిన తర్వాత రాస్తుంది అంటే తీసుకెళ్తావా? చెప్పా ఇక్కడ రాయని పెన్ను ఇంటి దగ్గర ఎట్లా రాస్తారా చెప్పు. ఇక్కడ తిన్నగా జీవించిన వ్యక్తి ఇంకెక్కడికో వెళ్ళి జీవిస్తానంటే నీ చెవులో పువ్వు పెట్టుకున్నావా? ఎవడి చెవులోనో కాదు, నీ చెవులో. ఎవడిని మోసం చేద్దాం అనుకున్నావు? ఎవడిని? ఇఫ్ యు కాంట్ లివ్ ఎ హోలీ లైఫ్ హియర్, యు కాంట్ లివ్ హోలీ లైఫ్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. హోలీనెస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. పవిత్రత అనేది బయటికి సంబంధించింది కాదు, దిల్కి సంబంధించింది, జీవితానికి సంబంధించింది. ఒకసారి నాకు ఒక ముస్లిం సహోదరుడికి చిన్న భేటీ ఏర్పడింది. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మేమిద్దరం రూమ్మేట్స్. వాడు పవిత్రత అనేది బయటకు సంబంధించింది అనేవాడు. ఎలాగంటే, నేను చర్చ్కి వెళ్ళకముందు బైబిల్ సంకులో పెట్టుకొని టాయిలెట్లోకి వెళ్ళి బయటకు వచ్చా. అరే పవిత్రమైన బైబిల్ తీసుకొని టాయిలెట్లోకి వెళ్తావా అని తిట్టాడు నన్ను. తిడితే వాడిని 2 ప్రశ్నలు అడిగా, అరే బైబిల్ పవిత్రమైందా అని అడిగా. ఆడ అవునంటానికి టెన్షనే, ఇలా కాదంటానికి టెన్షనే. అవునంటే మనం కూర్చొని చదువుదాం అంట, కాదంటే టెన్షన్ ఎందుకురా అంట. 2వ క్వశ్చన్ అడిగిన, అరే టాయిలెట్లో పవిత్రత ఉండదా అని అడిగిన. ఇదే మాట అడిగిన, టాయిలెట్లో పవిత్రత ఉండదా అని అడిగిన. ఎలా ఉంటుందిరా, మురికుంటుంది అక్కడ అన్నాడు. అరే మన ఇద్దరం ఒక చిన్న మాట మాట్లాడదాంరా, నీ భాషలోకి వద్దాం. నువ్వు నమ్మేది ఏంటంటే ఏదో ఒక దినాన్న మహమ్మద్ మళ్ళీ వస్తాడని, అంతే కదా. మహమ్మద్ వచ్చినప్పుడు నువ్వు టాయిలెట్లో ఉన్నావు అనుకో, నిన్ను వదిలేసిపోతాడురా. చెప్పరా టాయిలెట్లో ఉన్నాడు వదిలే అంటావా? క్రిస్టియన్ వా నువ్వు? నిన్నే అడుగుతున్నాను, 2వ రాకడ ఎప్పుడు వస్తుందో నీకు తెలీదు. స్నానం చేయకముందు ప్రభా నేను స్నానం చేసి వచ్చేదాకా ఇక్కడ ఉండి ప్రభా అంటావా? నేను సబ్బు రాసుకున్నాను ప్రభా నీళ్లు పోసుకునేదాకా ఆగంటావా? ఏ చెప్పే. ఇఫ్ గాడ్ కమ్స్ వెన్ యు ఆర్ ఇన్ ద బాత్రూమ్ విల్ హీ లీవ్ యూ? హోలీనెస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ సైడ్, నాట్ అవుట్ సైడ్. బయటికి సంబంధించింది కాదు. బట్ స్టిల్ లెట్ మీ టెల్ యు వన్ థింగ్, ఒకవేళ పవిత్రత హృదయంలో ఉన్నట్లయితే దాన్ని బయటకు చూపించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు షో దాట్, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. జోసెఫ్ తాను జీవించినటువంటి కల్చర్ గలీజ్, కానీ తాను మాత్రం బంగారం, తాను మాత్రం బంగారం. కాబట్టి నెవర్ ట్రై టు బ్లేమ్ అదర్స్, ఇతరులను తిట్టడానికి ప్రయత్నం చేయొద్దు. మా కడప గలీజ్, మా రాయలసీమ గలీజ్ అనొద్దు. నువ్వు గలీజ్ అను నేను ఒప్పుకుంటా. నౌ లెట్స్ లుక్ ఫాదర్ ఏమన్నాడు, 3వ వచనం, యెహోవా అతనికి తోడైయుండెనని, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. నౌ లుక్ అట్ దిస్, వెన్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ లైఫ్, దేవుడు నీ జీవితంలో ఉంటే నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? హలో నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చా అని చెప్పాలా? నీ మొహం చూస్తే అర్థమవుతుంది. నేను ఇప్పుడే సెంటు కొట్టుకొచ్చా అని చెప్పాలా? వాసన చూస్తే అర్థమవుతుంది. నాలో దేవుడున్నాడు అని చెప్పుకోవాలా? జిందగి చూస్తే అర్థమవుతుంది. వెన్ పీపుల్ లుక్ ఎట్ యువర్ లైఫ్ దే మస్ట్ బి ఏబుల్ టు సీ గాడ్, దేవుణ్ణి చూడాలా. నేను స్నానం చేసి వచ్చా, నా మొహం చూస్తే అర్థమవుతుంది. సెంటు కొట్టుకొచ్చా, నేను గదిలోకి వస్తే అర్థమవుతుంది. నాలో దేవుడున్నాడు జీవితం చూస్తే అర్థమవుతుంది. యోసేపు జీవితం చూస్తే బయట వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు క్రైస్తవులా కాదు, యెహోవా దేవుడు తెలిసిన వాళ్ళా కాదు. దేవర్ ఏబుల్ టు సీ గాడ్ ఇన్ జోసెఫ్ బికాజ్
he was living such a life. Rabindranath Tagore brother Rabindar Baba annatvandi mata telusa bharat desamlo unnatvandi christulu kristulaga jeevisthe 24 gantallo bharat desam christuvala paadala degara untadu annadu. We are not able to live like Christ. We are not able to depict Christ in our lives. Yesu Christu jeevithanni mana jeevithamlo choopinchalekapothnam. Adi manakunnatvandi samasya. భారతదేశం పేదరికంలో ఉండటానికి కారణం భారతదేశంలో ఉన్న క్రైస్తవులు. మనము క్రీస్తులాగా జీవించగలిగితే ఈ దేశం వర్ధిల్లుండేది. ఈ దేశం ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి తెలుసా? కొద్దిమంది మిషనరీలు చేసిన మంచి పని. కొద్దిమంది మిషనరీలు. ఒకవేళ ఆ మిషనరీలు కూడా రాకపోతే మనము చిప్ప చేత్తో పట్టుకొని ఆఫ్రికా వాళ్ళలాగా అడ్డగొడ్డ కట్టుకొని తిరిగి ఉండేవాళ్ళం మనం. దీన్ని రాయలసీమ అనేవాళ్ళు కాదు, రాళ్లసీమ అనేవాళ్ళు. మిషనరీలు వచ్చారు కాబట్టి ఆ మాత్రం గంజి తాగుకలుగుతున్నాం, ఆ మాత్రం అన్నం తినగలుగుతున్నాం. అయితే నేనేమంటాను తెలుసా? అది స్టెప్ వన్. అయితే ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు క్రీస్తును కలిగి ఉండగలిగితే ఈ దేశాన్ని మార్చగలిగే దమ్ము హక్కు సత్తా క్రైస్తవులకు ఒక్కడికే ఉంది. అయితే దాన్ని బట్టి మనం ఆనందించడమే కాదు, వి హావ్ టు బ్లేమ్ ఆర్సెల్వ్స్. ద మిస్టేక్ లైస్ విత్ అస్. నాలుగో వచనం, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. అతడు తన ఇంటి మీదను తన కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించువాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఐ వాంట్ టు ఎండ్ దోస్ టూ వర్డ్స్. యోసేపు సుందరుడు, రూపవంతుడు. యోసేపు అందగాడు ఎందుకయ్యాడు? యోసేపు రూపవంతుడు ఎందుకయ్యాడు? దిస్ ఈజ్ ద ఇష్యూ. యోసేపు కష్టపడి పనిచేసేవాడు. యోసేపు నమ్మకంగా ఉండేవాడు. యోసేపు దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు. ఈ మూడు లక్షణాలు ఆయనకున్నాయి. అందుకే అందంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. మనలో చాలామందికి అందం ఎందుకు ఉండదో తెలుసా? తినటానికి తిండి ఉండదు కాబట్టి, నిద్రపోవడానికి సరిగ్గా మనసు ఉండదు కాబట్టి, జీవితాన్ని ఆనందించడం చేత కాదు కాబట్టి. ఒక మాట చెప్పమంటారా, మీలో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు వేరే అమ్మాయిని చూసి వేరే అబ్బాయిని చూసి ఐ లవ్ యూ అంటాం చాలా సులభం. అయితే నీ లైఫ్లో ఎప్పుడైనా ఇది చేసావా? ఏంటి తెలుసా? అద్దంలో తలదూకుంటూ ఐ లవ్ యూ రా అని అన్నావా ఎప్పుడైనా? చెప్పా అన్నావు నువ్వు? నిన్ను నువ్వు ప్రేమించుకోవటం చేత కానప్పుడు ఇంకెవడనో ఎవతనో ఏం ప్రేమిస్తావు నువ్వు? జోబులో 10 రూపాయలు లేదు, ఎదుటోడికి 100 రూపాయలు ఇస్తానంటావు. నీ చెవులో తామర పువ్వు పెట్టుకున్నావు నువ్వు, క్యాబేజీ పువ్వు పెట్టుకున్నావు నువ్వు. యు మస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. వెన్ యు డోంట్ నో హౌ టు లవ్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ యు లవ్ అదర్స్? వెన్ యు డోంట్ నో హౌ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ యు యాక్సెప్ట్ అదర్స్? నువ్వు అద్దంలో చూస్తే ఇంకో 2 అంగుళాలు ఉంటే బాగుండేది, ఇంకొంచెం ఎంటుకలు ఉంటే బాగుండేది, ఇంకొంచెం పక్కగుంటే బాగుండేది, ఇంకొంచెం కలర్ ఉంటే బాగుండేది, ఇంకొంచెం ఫేర్గుంటే బాగుండేది, సట్టు ఉంటే బాగుండేది అని నీ గురించి నువ్వు కరెక్షన్ ఇచ్చుకుంటే నువ్వు సూపరే అని ఎవడి గురించి ఎలా అంటావు? అర్థమవుతుందా? నువ్వెంత పిచ్చో అని అర్థమవుతుందా నీకు? ఎంత మోసగానో అర్థమవుతుందా నీకు? యు కాంట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. కానీ యోసేపు అలాంటివాడు కాదు. నేను బంగారం రా అంటాడు ఆయన. ఐఎమ్ గోల్డ్ బికాస్ ఐ హ్యావ్ గాడ్. నాలో దేవుడున్నాడు కాబట్టి నేను బంగారం. అది యోసేపు అనగలిగేటువంటి మాట. అందుకే ఆయన సుందరుడు, అందుకే ఆయన ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు. మనీషా కోయరాల ఒకసారి విజయ కృష్ణ ఒబరాయ్ హోటల్లో 2003లో మేమిద్దరం ఒకే హోటల్లో 3 డేస్ ఉన్నాం. ఆల్మోస్ట్ ఎవ్రీ డే సపర్ టైంకి కలుసుకునేవాళ్ళం. ఫస్ట్ డే ఆమె నాకు అడ్డంగా వెళ్ళిపోతా ఉంది, నేను సీరియస్గా చూశాను.
ఆమెకి కోపం వచ్చింది. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ, ఆమె అడ్డంకి వెళ్ళిపోతే సీరియస్గా చూస్తే కోపం వస్తుంది. నేను ఫోన్ చేస్తామంటే హలో నేనెవరో నీకు తెలుసా అని అన్నది. ఏమో నాకు తెలియదు అని అన్నా. అంటే ఆమె షాక్ తిన్నది. మళ్ళీ 2-3 సార్లు వచ్చింది, హలో నేను మనీషా కొయిరాలని. ఓహో అని అన్నా. అంటే ఆమె సినిమా యాక్టర్ అని కూడా నాకు తెలియదు, నేనేం చేయను దానికి అని. అంటే అప్పుడు తర్వాత మళ్ళీ చెప్తా ఉంది, నేను ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ అని. అవునా, నేనైతే సినిమాలు చూడలే అన్న అన్నది. అని అంటే ఎట్లా బతుకుతున్నావు అన్నది. ఏ సినిమాలు లేకపోతే బతకలేమా? నాకు బోల్డ్ పనులున్నాయి, సినిమా చూసేంత టైం లేదు నాకు అని అన్న. అని అంటే ఆమె బాగా ఇష్టపడి 3 డేస్ నాతో మాట్లాడుతూ ఉంది. 3rd డే ఆమె ఒక స్ట్రేంజ్ థింగ్ చేసింది. మా ఎదురుగా కూర్చున్నప్పుడు 2 స్కాచ్ విస్కీ అని అన్నది. అంటే ఎందుకు ఆర్డర్ చేస్తుందో అర్థం కాల. నా ముందో విస్కీ, ఆమె ముందో విస్కీ పెట్టారు. నేను అన్నా నాకు వద్దు అని అన్నా. అని అంటే ఆమె టక్మన్ తాగేసింది. తర్వాత ఇంకొక 2 మినిట్స్ తర్వాత ఇంకోటి తాగేసింది. నేను ఇదివరకు మందు కొట్టేవాడిని కాబట్టి నాకు తెలుసు. రా విస్కీ ఒకేసారి తాగేసింది, ముఖం మామూలుగా పెట్టిందంటే మందు కొడతాం బాగా వచ్చా అని అర్థం అనమాట. నేను అన్నాను బాగా మందు కొడతారనుకుంటా అని అన్నా. అంటే ఇది లేకపోతే నాకు నిద్ర పట్టదు అన్నది. ఆమె ఉన్నటువంటి సూట్ అప్పట్లో 23,000 రూపాయలు, ఇప్పుడు అది 70,000 రూపాయలు. 24 అవర్స్కి 70,000 కట్టేటువంటి సూట్లో ఆమె ఉంటుంది. కానీ ఆమె ఏమంటుంది తెలుసా, నాకు మందు కొట్టకపోతే నిద్ర పట్టదు అంటది. మీలో చాలామందికి నిద్ర పట్టదు. నిద్ర కోసం టీవీ ముందు కూర్చునే వాళ్ళు ఉంటారు, నిద్ర కోసం చాటింగ్ చేసేవాళ్ళు ఉంటారు, నిద్ర కోసం బొమ్మలు చూసేవాళ్ళు ఉంటారు, నిద్ర కోసం కబుర్లాడేవాళ్ళు ఉంటారు. డూ యు నో వై యు కాంట్ స్లీప్? బికాజ్ యూ డోంట్ హ్యావ్ గాడ్. దేవుడు లేడు, కానీ జోసెఫ్ అలాంటి కాదు, సుఖంగా నిద్రపోతాడు. అందుకే చాలా అందంగా ఉన్నాడు. అయితే ఆ అందం వేరే ప్రాబ్లంలోకి దారి తీసుకెళ్ళింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, తన అందం న్యాచురల్, న్యాచురల్ అందం. అయితే మనోళ్ళు అన్యాచురల్గా అందగాళ్ళు అవుదాం అనుకుంటారు. అయితే నాకు కొంచెం అర్థం కాని విషయం ఏంటంటే, లెట్ మీ గివ్ యూ అ లిటిల్ కంపారిజన్. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి స్టైల్ ఒకటి చెప్తాను. ఏంటనంటే నెత్తికి ఆముదం లాంటిది పోస్తారు, దాన్ని బ్రిల్ క్రీమ్ అంటారు, సెక్సీ అంటారు. ఎంటుకలు ఇలా నుంచుంటాయి, దాన్ని స్పైక్ అంటారు. మీలో ఎవరికైనా స్పైక్ ఉంటే కనుక వాడు సూపర్, అర్థమైందా? అయితే రోడ్డు మీద చెత్తకాయతేలు ఎత్తుకునేవాడిని చూడండి, వాడు 2-3 నెలలు నూనె రాయుడు, పిడచకట్టి ఎంటుకులు వాడి నుంచి ఉంటాయి. వాడికి నీడుకు ఈయనేమన్నా తేడా ఉందా? ఏమీ లేదు. అక్కడ తాగిపోద్దు. హలో ఇప్పుడే నవ్వేస్తే చివరికి వచ్చిన తర్వాత ఏముండదు. ఆగు. నెక్స్ట్ ఏంటి తెలుసా, వీడు ఆ స్పైక్స్కి పైన చిప్ప పెట్టి ఎడ్జిలో బర్గండీ రాస్తాడు, అంటే రెడ్ కలర్ రావడానికి. చివర రెడ్ కలర్ ఉంటే దాన్ని సూపర్ అంటారు. చెత్తకాయతలు ఎత్తేవాడిని చూసావా, 2-3 నెలల నూనె రాయకపోతే వాడింటుకులు కూడా ఎర్రగానే ఉంటాయి. అర్థమైందా? వాడిది న్యాచురల్ బర్గండి, నువ్వు డబ్బులు ఇస్తే వచ్చినటువంటి బర్గండి. ఓకే. ఆ తర్వాత వాడు పేదోడు కాబట్టి వాడు షర్ట్ వేసుకోడు. నువ్వా నీ గొప్పతనం చూపించుకోవడానికి ఉన్న షర్ట్ పీకేస్తావు. వాడికి నీకేమన్నా తేడా ఉందా? వాడు పేదోడు చిరిగిన ప్యాంట్ వేసుకుంటాడు, నువ్వు చాలా గొప్పడు కాబట్టి చిరిగిన ప్యాంటు కొనుక్కుంటావు. వాడికి నీకేమన్నా తేడా ఉందా? వాడు ఎవడదో ప్యాంట్ వేసుకుంటాడు, అందుకే ప్యాంట్ కిందకి జారిపోతూ ఉంటుంది. నువ్వు కావాలని లూజ్ ప్యాంటు కొనుక్కొని నీ ప్యాంట్ కిందకి జారిచేస్తావు. ఆడికి నీకేమన్నా తేడా ఉందారా? చెప్పా చీప్గా అల్ట్రా మోడర్న్ అవ్వాలంటే చెత్తకాయ తేలెత్తు 2 నెలలు అయిపోతావు. దానికో స్టైలు, అర్థమైందా? ఇలాగనుడు, మొహం కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం చేత కాదు, ఇంకేదో వాగుతున్నావు. యు డోంట్ నో హౌ టు లవ్ యువర్ హార్ట్. నీ గుండెను నువ్వు ప్రేమించడం చేత కానోడు, ఇంకేదిరా నువ్వు చేసేది, ఇంకేంట్రా నువ్వు చెప్పేది. బట్ జోసెఫ్ లవ్డ్ హిమ్సెల్ఫ్. జోసెఫ్ తన్ను తాను బాగా ప్రేమించుకున్నాడు, అందుకే సుందరుడు, అందుకే ఆరోగ్యవంతంగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత ఏమైందో చూడండి, ద రియల్ క్లిక్, 7వ వచనం. అటు తర్వాత అతని యజమానిని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. జోసెఫ్ని దేవుడు 2 స్థితుల్లో బాగా టెస్ట్ చేశాడు. 2 స్థితుల్లో క్లిష్టమైనటువంటి అనుభవాలు గుండా వెళ్ళనిచ్చాడు. 1 పెయిన్లో, 2 ప్లెజర్లో. 1 పెయిన్లో నొప్పిలో, 2 ప్లెజర్లో ఉన్నతమైనటువంటి స్థాయిలో.
ఇటు పెయిన్ లో అటు ప్లెజర్ లో రెండు చోట్ల కూడా ఆయన విజయాన్ని సాధించాడు. ఎవడైతే ఎక్కువ పరీక్షలు రాస్తాడో వాడు పెద్ద ఆఫీసర్ అవుతాడు. అవునా కదా? ఒకసారి 2002 విజయవాడలో నాస్తికులకి క్రైస్తవులకి మధ్యన 3 రోజులు డిబేట్ జరిగింది. ఓకే, క్రైస్తవులు చెప్పిన డిబేట్లో నేను కూర్చున్నాను, నేను, నా పక్కన పండిట్ ఫ్రాన్సిస్ గారు. సెకండ్ డే ఆఫ్టర్నూన్ అప్పటికే నాస్తికులకి పాయింట్స్ లేవనే విషయం అర్థమైపోయింది. ఆ రోజు గుత్తా రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ నాస్తిక సమైక్య అధ్యక్షుడు, నా పక్కన కూర్చొని భోజనం చేస్తా ఉన్నాడు. భోజనం చేస్తూ ఆయన అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా, ఎడ్వర్డ్ గారు, ఏదేమన్నా సరే మీ క్రైస్తవ బోధకులు మోసగాళ్ళండి అని అన్నాడు. ఏ సార్, ఎందుకు సార్ అన్నా. ఏ అంటే, మీరు బోధించేటప్పుడు ఏం బోధిస్తారు సార్, యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏ శ్రమలుండో, ఏ కష్టాలుండో, జీవితం అంతా హాయిగా ఉంటుంది అని పాటలు కూడా రాసుకున్నారు కదా సార్ అని అంటే, అవును సార్ అన్నాడు. మరి ఒక్కడు చూపించండి సార్, ఒక్కడు చూపించండి. మంచి క్రైస్తవుడు సమస్యలు లేకుండా కష్టాలు లేకుండా వాడిని ఒక్కడు చూపి అని అన్నాడు. కరెక్టే సార్, లేరు సార్, మరి ఏం సార్, అబద్ధం కాదా అది, మోసం కదా అని అన్నాడు. సార్, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్. ఆ చెప్పండి, మీకు స్టోరీలు చెప్పడం బాగొచ్చుగా, చెప్పండి అని అన్నాడు. సార్, మీరు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం సార్, కలెక్టర్ గారు మీ దోస్తు, కలెక్టర్ గారు మిమ్మల్ని గుర్తుపెట్టి రే కూర్చోరా అని వాడి ప్యూన్ని పిలిచి రే 2 టీలు పట్టరా అని అన్నారు. మనం టీ తాగేసి వెళ్ళిపోయాం సార్. మనం కలెక్టర్ ఆఫీస్లో ఇద్దరిని కలిసినాం. ఎవరెవరిని కలిసినాం? ఒకడు కలెక్టరు, రెండోదు టీ అందించినటువంటి ప్యూన్ కదా సార్. అయితే నా ప్రశ్న, వీళ్ళిద్దరిలో జీవితంలో ఎక్కువ పరీక్షలు ఎవరు రాశారు సార్, ప్యూనా కలెక్టరా? అఫ్కోర్స్ కలెక్టరే కదా సార్. కలెక్టరు ఎందుకు కలెక్టర్ అయ్యాడు తెలుసా? పరీక్షలు ఎక్కువ రాశాడు కాబట్టి. వాడు ప్యూన్ ఎందుకయ్యాడు తెలుసా? పరీక్షలు రాయలేదు కాబట్టి. విశ్వాసులు కలెక్టర్లు సార్, టీ అందించేవాళ్ళు కాదు. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, గాడ్ ఎక్స్పెక్ట్స్ టు బి యూ టు బి చీఫ్. నిన్ను తలగా ఉంచుతానంటే అది పరీక్షలు రాసి పైకెళ్ళాలి. ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకోవడం కాదు. ఎవడైతే ఎక్కువ పరీక్షలు రాస్తాడో ఆడు పైకి పోతాడు, ఉన్నతమైన పదవులు. దేవుడు యోసేపుకి అతి కఠినమైనటువంటి పరీక్ష పెడుతున్నాడు, పరీక్ష గుండా వెళ్ళనిస్తున్నాడు. మొదటిది పెయిన్లో పెట్టాడు, దాంట్లో గెలిచాడు. ఇప్పుడు ప్లెజర్లో పెడుతున్నాడు, సుఖములో. సుఖవంతమైనటువంటి జీవితం అన్నది సుఖాన్ని ఆయనకి ఆఫర్ చేశారు. దా మనం పడుకుందాం అని అంటే, సీ హౌ బ్యూటిఫుల్లీ జోసెఫ్ ఆన్సర్స్. 8వ వచనం, అతడు అయితే అతడు ఒప్పక. హలో ఫ్రెండ్స్, ఆఫర్ వచ్చినప్పుడు మొదటిసారి నో అంటమే కష్టం. మొదటిసారి నో అంటే లైఫ్ ఈజీ. జీవితంలో మొదటిసారి పడ్డావా? అవుట్ అవుట్. మొదటిసారి నో అంటే నేర్చుకో. అతడు ఒప్పక. ఏమంటున్నాడు చూడండి, నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అంపగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. జోసెఫ్కి తానెవరో తెలుసు, జోసెఫ్కి తానెవరో తెలుసు. నీకు నువ్వెవరువో తెలుసా? దేవుడు నీకు తెలిస్తే నువ్వెవరువో నీకు తెలుస్తుంది. నీలో చాలామంది అరే ఏంట్రా నీ బతుకంటే ఏముంది సార్, అర్థం కావట్లేదు సార్ నా జిందగీ, నా బ్రతుకు నాకు అర్థం కావట్లే. యు డోంట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుడితో సంబంధం కలిగి ఉంటుందో వాడికి ఐడెంటిటీ ఉంటుంది. ఐడెంటిటీ, ఒక గుర్తింపు అనేది ఉంటుంది. రెండోది, జోసెఫ్కి గతం గురించి బాధ ఉన్నదా? వాళ్ళ అన్నలు మోసం చేశారని, వాళ్ళ అన్నలు అమ్మేశారని ఏమన్నా బాధ ఉందా? హీఈస్ నాట్ లుకింగ్ బ్యాక్, గతములోకి చూడట్లేదు. కళలు జ్ఞాపకం చేసుకొని ఫ్యాంటసీలో కూడా బతకట్లేదు. భవిష్యత్తులో పెద్ద గాలిమేడలు వేసుకొని బతకట్లేదు, రియాలిటీలో ఉన్నాడు. మై ఫ్రెండ్స్, వెన్ యు ఆర్ ఇన్ రైట్ రిలేషన్ విత్ గాడ్, యు ఆర్ ఇన్ రియల్ రిలేషన్, యు హ్యావ్ ఎ రియల్ అండర్స్టాండింగ్. నేనెవరినో నాకు తెలుసు, ఈ ఇంటికి నేను యజమానిని, నా రోల్ నాకు తెలుసు, నా బ్రతుకు నాకు తెలుసు. 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అలెగ్జాండర్ 30 ఇయర్స్కే వరల్డ్ అంతటినీ గెలిచాడు. కపుల్ ఆఫ్ వార్స్ ఆయన ఓడిపోయాడు. ఒక యుద్ధం ఓడిపోయే సన్నివేశంలో జరిగిన విషయం, తాను సైన్యం వెళ్ళింది, వెయిట్ చేస్తున్నాడు రెస్పాన్స్ కోసం. ఒక సైనికుడు పరిగెట్టుకుంటా వస్తున్నాడు. అలెగ్జాండర్ చూస్తాడు,
అలెగ్జాండర్ దగ్గరికి వచ్చిన తర్వాత రాజుగారు శుభం శుభం అన్నాడు. చెప్పరా ఎక్కడి నుంచి వస్తున్నావు? యుద్ధ భూమి నుంచి. వెరీ గుడ్, ఏమైంది సార్? చాలా బ్యాడ్ న్యూస్ సార్. ఏమైందిరా? మన సైనికులంతా చచ్చిపోయారు, మనం యుద్ధంలో ఓడిపోయాం. మన నువ్వు ఎలా వచ్చావురా? నేను ఒక్కడనే తప్పించుకొని పారిపోయి వచ్చాను సార్ ఈ వర్తమానం మీకు అందించడానికి అని అంటే అలెగ్జాండర్ ఏమనాలో తెలియక అటు ఇటు ఆలోచించి రే నీ పేరేంట్రా అని అన్నాడు. వాడేమని ఫీల్ అయిపోయాడు తెలుసా? రాజుగారు నా పేరు అడుగుతున్నారంటే అవార్డు ఇస్తారేమో అనుకుని, సార్ నా పేరు కూడా నీ పేరే అలెగ్జాండర్ అన్నాడు. సిగ్గులేదురా ఆ పేరు పెట్టుకొని ఈ పని చేయడానికి అని అన్నాడు. ఒక్కసారి షాక్ తిన్నాడు. అరే ఆ పేరున్నా మార్చుకో, లేకపోతే బ్రతుకన్నా మార్చుకో. అలెగ్జాండర్ అనే పేరు కలిగిన వాడు యుద్ధంలోంచి పారిపోయి రాడు, అయితే సావనన్నా చస్తాడు, లేకపోతే యుద్ధంలో గెలుస్తాడు. నువ్వు దేవుని బిడ్డవు అని చెప్పుకుంటే, పాపములో పడిపోయిన స్థితిలో ఉంటే పేరన్నా మార్చుకో బతుకన్నా మార్చుకో, పేరన్నా మార్చుకో బతుకన్నా మార్చుకో. రెండో వ్యక్తి నీకెవరో తెలుసా? డేవిడ్ బెకమ్. పేరు ఎప్పుడైనా విన్నారా? డేవిడ్ బెకమ్ ఇంగ్లాండ్ దేశం ఫుట్బాల్ సెలబ్రిటీ అని చెప్పాలి. డేవిడ్ బెకమ్ ప్రపంచానికి ఒక స్టైల్ ఇచ్చాడు. స్పైక్స్కి కారణం డేవిడ్ బెకమ్ తెలుసు కదా. ఓకే, డేవిడ్ బెకమ్ అంటే అమ్మాయిలుగా కాదు అబ్బాయిలకు కూడా క్రేజ్, అంత అందంగా ఉంటాడు. మ్యాన్ విత్ గోల్డెన్ ఫుట్ అంటారు, బంగారు పాదం కలిగిన వాడు. డేవిడ్ బెకమ్ ఇద్దరు కొడుకులు ఒకసారి ఫ్లైట్లో వెళ్తున్నారు. పెద్దోడికి 11 ఏళ్ళు, చిన్నోళ్ళకి 9 ఏళ్ళు. వాళ్ళిద్దరే వెళ్తున్నారు ఫ్లైట్లో, అంటే వేరే వాళ్ళు ఉన్నారులే, మమ్మీ డాడీ లేరు. ఫ్లైట్ వాబుల్ అవుతా ఉంటే పైలట్ చెప్పాడు ఫ్లైట్ వాబుల్ అవుతుంది బెల్ట్ వేసుకోండి అని. కొంతమంది కంగారు పడతా ఉన్నారు. అయితే తమ్ముడు ఏడుస్తూ మొదలు పెట్టాడు. అన్న వాడు ఇంకా చూసి ఎందుకు అడుస్తున్నారు అంటే, అన్న ఫ్లైట్ ఊగుతుంది భయం వేస్తుందని. అప్పుడు ఆడన్నాడు తెలుసా, అరే మనం డేవిడ్ బెకమ్ కొడుకులమురా, ఏడవకూడదు. డేవిడ్ బెకమ్ కొడుకులమురా, ఏడవకూడదు. నువ్వు దేవుని బిడ్డవే, పాపంలో పడి సావకూడదు. బయట ఉండాలి, బయట ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇట్ మస్ట్ బి సీన్ ఇన్ యువర్ పొజిషన్ వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నావు? దట్ రివీల్స్ హూ యు ఆర్, దట్ రివీల్స్ హూ యు ఆర్. నువ్వెవరువో నీ స్టేటస్ చెప్పాలి, నీ మారల్ స్టేటస్. యోసెఫ్ ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. నెక్స్ట్, తానెవరో తనకి తెలుసు కాబట్టి నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా? 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. నేనెవరినో నాకు తెలుసు, నువ్వెవరో కూడా నాకు తెలుసు. నువ్వు ఆయన భార్యవి కాబట్టి నీ చుట్టూ ఒక బౌండరీ ఉంది, ఆ బౌండరీలోకి వెళ్ళటానికి నాకు లేదు. వెన్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యూ డ్రా యువర్ బౌండరీస్. నువ్వు దేవుని బిడ్డవైతే నీకంటూ ఒక బౌండరీ గీసుకుంటావు. ఎక్కడ దాకా వెళ్ళగలను, ఏమి చెయ్యగలను, ఏమి చెయ్యకూడదు, యు నో ఇన్ యువర్ హార్ట్. నీ హృదయానికి నీకు తెలుసు, జోసఫ్కి తెలుసు. హలో, నేనెవరన్నా నాకు తెలుసు, నువ్వెవరువా నాకు తెలుసు. నౌ లుక్ ఎట్ దిస్ థర్డ్ స్టేట్మెంట్. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును? లుక్ ఎట్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ స్పెసిఫికలీ గివెన్ దేర్. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం, అంటే పాపాన్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాడు. దిస్ ఈజ్ రాంగ్, ఇది పాపం. చాలా క్లియర్ డిమార్కేషన్ పెట్టుకున్నారు. యంగ్ పీపుల్ దగ్గరకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి తెలుసా? బ్లాక్ వైట్ ఉండదు వాళ్ళకి, మధ్యలో బ్రౌన్ కలర్ ఒకటి ఉంటుంది, మధ్యలో స్టీల్ గ్రే కలర్ ఒకటి ఉంటుంది. పర్లేదులే, పర్లేదులే, యు హ్యావ్ ఏ మధ్యలో మార్జిన్ పెట్టుకుంటావు. ఇది పాపం, ఇది పాపం కాదు. ఆ విధంగా గీత గీసుకోవటం నీకొచ్చా, నీకొచ్చా? ఇఫ్ యు డోంట్ నో దాట్, ఐఎమ్ సారీ. జోసెఫ్ అలాంటి గీత గీసుకున్నాడు. ఫ్రెండ్స్, అలాంటి గీతలు గీసుకొని మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఎలా హెల్ప్ చేస్తాడో లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు క్రికెట్ బాగాడేవాడిని, రంజీ సెలక్షన్స్ దాకా వెళ్ళాను. మనోజ్ ప్రభాకర్ ఇటువంటి వాళ్ళతో ఆడుతూ ఉండేవాడిని. ఎవడో చెప్పాడు మారు మనసు పొందిన తర్వాత క్రికెట్ ఆడటం పాపమని, అందుకే మానేశాను. మనకు ఆర్గ్యూ చేయటం రాదు అప్పట్లో, కాబట్టి నోరు మూసుకొని బయటకు వచ్చేసా. క్రికెట్ ఆడటం మానేశాను, కానీ క్రికెట్ చూడటం అంటే చాలా పిచ్చి. ఒకసారి 3 డేస్ తర్వాత నాకు ఎగ్జామ్, క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. నేనేమనుకున్నాను తెలుసా? 5 మినిట్స్ చూసి టీవీ బంద్ చేద్దాం అనుకున్నా. చూసా, కానీ ఎప్పుడు బంద్ చేసాను తెలుసా? 5 అవర్స్ తర్వాత.
మీలో కొంతమంది ఇప్పుడు నవ్వుతారు నాకు తెలుసు, ఎందుకో తెలుసా, మీరు కూడా అదే పని చేస్తూనే ఉంటారు. 5 మినిట్స్ కథం, ఆ రోజు అయిపోయింది. ఇది ఒకరోజు. నెక్స్ట్ డే మళ్ళీ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఈ రోజు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఒక పని చేశా, టీవీ ఆన్ చేయలా, ఎదురుగా పుస్తకం పెట్టి చదువుతున్నాను. పక్కింటోడి టీవీ మాత్రం మోగుతుంది. అయితే 10 నిమిషాలకు ఒకసారి చప్పట్లు వినపడతా ఉంటే 4 6 వికెట్, 4 6 వికెట్, ఇది ప్రతి 10 నిమిషాలకి అరుపు, ప్రతి 10 నిమిషాలకి డిస్టర్బెన్స్. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్టడీ. డి నో వాట్ ఐ డేడ్? ఐ మేడ్ ఎ వెరీ స్మాల్ ప్రేయర్. ప్రభా, నా టీవీ నాకు ఆపుకోవటం వచ్చు, వా టీవీ నేను ఆపలేను, నన్ను ఏం చేయమంటావు చెప్పు, గివ్ మీ కాన్సన్ట్రేషన్ అని అన్నా. అని చాలా సీరియస్గా చదువుతున్నా. 2 అవర్స్ చదివాను, ఎలా చదివానో తెలీదు, కానీ 2 అవర్స్ తర్వాత ఒక డౌట్ వచ్చింది. ఈ 2 అవర్స్లో ఏ సౌండ్ వినబడతలేదు, అంటే వర్షమా అని అనుకొని తల పైకెత్తి చూస్తే లైట్ ఎలగట్లేదు, ఫ్యాన్ తిరగట్లేదు. విషయం అర్థమైందండి తెలుసా, 2 అవర్స్ కరెంటు పోయింది. నా టీవీ స్విచ్ నేను ఆపితే పక్కింటో టీవీ స్విచ్ ఎవడాపాడు? నేను మీతో ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా, మీలో చాలామంది ప్రభా ఆ టీవీ ఆపు ఆ తర్వాత నేను ఆపుతానంటారు మీరు, అవునా కదా? బెల్ట్ తీసుకొని కొట్టాలి మిమ్మల్ని. నువ్వు ఆపాల్సింది ఆపో, కానీ ఆడిది ఆపాలా? వెన్ యు నో హౌ టు స్టాప్ వాట్ యూ క్యాన్ స్టాప్, గాడ్ విల్ స్టాప్ వాట్ యూ కెనాట్. నువ్వు ఆపగలిగేది నువ్వు ఆపితే నువ్వు ఆపలేని దాన్ని దేవుడు ఆపుతాడు. జోసెఫ్ క్లియర్గా ఆపగలిగేదాన్ని ఆపేశాడు. ఈ దుష్కార్యాన్ని నేను చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం ఎలా చేయను. డూ యు నో వేర్ జోసెఫ్ టుక్ గాడ్? హీ టుక్ గాడ్ టు ఈజిప్ట్. దేవుణ్ణి ఈజిప్ట్లోకి తీసుకెళ్లాడు, దేవుణ్ణి పొతీఫర్ ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ విల్ కమ్ విత్ యూ. దేవుడు నీలో ఉంటే దేవుడు నీతో వస్తాడు. ఏమంటాడు తెలుసా దేవుడు, రే ఆ ఊరికి వెళ్ళాలని ఉందరా నాకు, కానీ ఆ ఊరికి వెళ్ళాలంటే నాకు ఎవడైనా కావాలి, అవునా కదా? అక్కడ టవర్ ఉంటే సిగ్నల్ వస్తుంది, డిష్ ఉంటే సిగ్నల్ రిసీవ్ అవుద్ది. నువ్వేరా నా డిష్ అంటాడు దేవుడు, నువ్వేరా నా టవరు అంటాడు. బీ మై టవర్ ఇన్ ద టౌన్, బీ మై డిష్ ఇన్ ద టౌన్. జోసఫ్ని దేవుడు ఈజిప్ట్ తీసుకెళ్లాడు, జోసఫ్ టవర్ ఓపెన్ చేశాడు, జోసఫ్ డిష్ ఓపెన్ చేశాడు, దేవుడి యొక్క ప్రెజెన్స్ అక్కడికి వచ్చింది. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినువాడు కాదు. ద అదర్ ఇంపార్టెంట్ లెసన్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ జోసఫ్ ఇస్ దిస్, జోసఫ్ ముందు నో చెప్పాడు, జోసఫ్ సెకండ్గా తన యొక్క పొజిషన్ చెప్పాడు, థర్డ్ ఆమె రిపీటెడ్గా ఆయన్ని లాగుతూ ఉంటే తన ప్లేస్ని అవాయిడ్ చేశాడు. ఫ్రెండ్స్, వెరీ ప్రాక్టికల్ సజెషన్, మీలో చాలామందికి కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి, ఏమ రైట్? వీక్ పాయింట్స్ ఉన్నప్పుడు డెలిబరేట్గా దాన్ని అవాయిడ్ చేయటం నేర్చుకోండి. ఆ ప్లేస్ కానీ, ఆ పొజిషన్ కానీ, ఆ సిట్యుయేషన్ కానీ అవాయిడ్ చేయటం నేర్చుకోండి. కొంతమందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది, పాన్ డబ్బా చుట్టూ తిరగొద్దు, ఎవడైనా సిగరెట్ తాగితే వాసన వస్తే నీకు కూడా వస్తుంది. కొంతమందికి మందు కొట్టడం అలవాటు ఉంటుంది, బార్లు చుట్టూ తిరగొద్దు, ఆ వాసన వింటే గనక చూస్తే గనక మందు కొట్టాలనిపిస్తుంది. అవాయిడ్ ప్లేసెస్, చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. జోసఫ్ హీ అవాయిడెడ్ ప్లేసెస్, అయినప్పటికీ ఆమె డ్రాగ్ చేసింది. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఇంటి మనుషులలో ఎవరూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. నో, లుక్ ఎట్ దిస్ వర్డ్, తప్పించుకొని బయటకు పారిపోయాను. నిజంగా తప్పించుకున్నాడా? నీకు విషయం చెప్పమంటారా? తప్పించుకోలా, ఇరుక్కుపోయాడు. బయట ప్రపంచం విషయంలో చెప్పాలంటే ఏంటో తెలుసా మీనింగ్? ఆ విధంగా బయటికి వెళ్ళినప్పుడు రాజుగారు ఏం చేశారు, తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. కానీ బైబిల్లో ఏమని రాశారు, తప్పించుకొని పారిపోయాను. ఆయన పారిపోయింది పాపాన్ నుంచి, జైలు నుంచి కాదు. జైల్లోకి వెళ్ళటం ప్రాబ్లం లేదు, పాపములో పడిపోవటం ప్రాబ్లం. ఇట్ ఈస్ బెటర్ టు బీ ఇన్ ద ప్రిజన్ యాజ్ అ హోలీ పర్సన్
than to be in the palace as a sinful person. Am I right? Joseph, prison lo kelladu. My friends, let me tell you one thing. Prison lo kelladam batti Joseph ki oka offer vachindi. Enta offer? Palace kelladaniki. Joseph message ki nenu icche title enti telusa? Joseph, the journey from pit to palace via prison. Joseph, the journey from pit to palace via prison. Gotilonchi gopuramuloki cheralonchi dwara Joseph life. Nee jeevithamlo chera undochu, nee jeevithamlo kashtalu undochu, but remember, if God is with you, you're going up. If God is not with you, you're going down. Joseph pavitra jeevithanni jeevichadaniki kankanam kattukunnadu. Andukane cheraloki ellina, gotilo unna devuni sannidhini anubhavinchadu, chivariki palace loki cherukogaligadu. I like Joseph. Enduku telusa? Joseph gatanni marchipoyadu. Enduku marchipoyadu telusa? Devudu kshaminchadu kabatti. Joseph bhavishyattu kalallo jeevichaledu, reality lo jeevichadu. దానికి నిదర్శనమే. ఐ వాంట్ టు షో యూ వన్ రిఫరెన్స్ అండ్ ఐ వాంట్ టు క్లోజ్. ఆదికాండం 50వ అధ్యాయం. యోసేఫ్ యొక్క డాడీ చచ్చిపోయాడు, వాళ్ళ బ్రదర్స్ కి భయం వేసింది, నాయన చచ్చిపోయాడు, ఇప్పుడు వీడు మమ్మల్ని చంపుతాడేమో అనుకుని ఒకనొక రోజు వచ్చి చెప్పడం మొదలుపెట్టారు. ఏమని తెలుసా? డాడీ బతుకున్నప్పుడు చెప్పారు మమ్మల్ని క్షమించమని, ప్లీజ్ క్షమించవా అని అడుగుతున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు నవ్వు వస్తుంది. 17th verse, నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించినదేమనగా, అంటే వీళ్ళకి తండ్రి కాదా, నీ తండ్రి అంటున్నారు, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేశారు గనక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పమని. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిది. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము మీకు దాసులమని చెప్పగా. నౌ లుక్ అట్ దిస్ వర్డ్. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమంతున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించేతరు గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. దేవుడు మేలుకే ఉద్దేశించను. గతాన్ని మర్చిపోయాడు. తనకు కలిగినటువంటి కష్టాలు దేవుడు అనుమతిస్తే వచ్చింది అని పాజిటివ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. బ్యూటిఫుల్ థింగ్ అని తెలుసా? తన బ్రదర్స్ని క్షమించగలిగాడు. ఫ్రెండ్స్, యూ కెన్ లివ్ ఎ హోలీ లైఫ్, యూ కెన్ లివ్ ఎ పీస్ఫుల్ లైఫ్ ఓన్లీ వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బి ఎ సక్సెస్ఫుల్ లైఫ్. నా లైఫ్లో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశం చెప్తాను. హౌ పెయిన్ కెన్ గివ్ యూ ప్లెజర్. How pain can give you pleasure. October 23rd 2014, Vizag lo Gazuwaka ane place lo Malkapuram ane 20 area lo oka meeting pettaru. Hudud tufan vachin tarvata meeting Vizag inka power raled, okay, chikatlo unnadi, appudiki power poi 12 days ayindi, okay, kabatti generators petti meeting pettaru oka chinna ground lo. కరెంట్ లేదు కాబట్టి గ్రౌండ్ అంతా కిక్కిర్చేటట్లు మనుషులు ఉన్నారు. ప్రాబబ్లీ అరౌండ్ 2000 ఉండుంటారు. చాలామంది వాళ్ళ యొక్క అపార్ట్మెంట్స్లో కూర్చొని వాక్యం వింటా ఉన్నారు. కాబట్టి నేను అది అడ్వాంటేజ్గా తీసుకొని గాస్పుల్ చెప్పాలని నేను ఒక మెసేజ్ ఇచ్చాను. నా మెసేజ్ టైటిల్ ఏంటంటే, బాధపడిన వాడే బాధను అర్థం చేసుకుంటాడు. బాధపడిన వాడే బాధను అర్థం చేసుకుంటాడు. ఏసయ్య బాధపడ్డాడు, ఏసయ్య శ్రమ పొందాడు కాబట్టి నీ శ్రమను అర్థం చేసుకుంటాడు. అది నేను చెప్పిన మెసేజ్. 40 మినిట్స్ అయింది, ఏసై ఒక్కడే, ఏసై ఒక్కడే. ఎవ్రీ 2 మినిట్స్కి ఏసై ఒక్కడే, ఏసై ఒక్కడే అంటున్నాను. 40 మినిట్స్ అయింది, ఇద్దరు స్టేజ్ ఎక్కుతున్నారు. ఎందుకు ఎక్కుతున్నారో తెలియదు, నేను ఆర్గనైజర్స్ అనుకున్నాను. అందుట్లో ఒకడు ఇలా పెట్టి నా నెత్తి మీద దడేల్మని గుద్దాడు. ఏమైంది అని చూసే లోపల అడు గట్టి కొట్టేశాడు. వెనకనున్నటువంటి కొంతమంది కూర్చున్న వాళ్ళు అతన్ని లాగేశారు. లాగేసి ఏమైంది అని అంటే, ఏసు ఒక్కడే అంటున్నావు, మా దేవుడు దేవుడు కాదా అని అరిచాడు. నేను అన్నాను, ఒక 20 మినిట్స్ ఆగు, కంక్లూడ్ చేస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని అన్నా. 11 మంది క్రికెట్ ఆడతారు, క్యాప్టెన్ ఒకడే ఉంటాడు. 70 మంది మంత్రులు ఉంటారు, ప్రధానమంత్రి ఒక్కడే ఉంటాడు. 10 అంతస్తులు ఉండొచ్చు కానీ పునాది ఒక్కటే ఉంటుంది.
దేవుడు ఒక్కడే ఉంటాడు, ఎవడా దేవుడు డిసైడ్ చేసుకో అని యేసే గురించి మళ్ళీ చెప్పాను. 20 మినిట్స్ అయిపోయింది, ఆల్టర్ కాల్ ఇస్తూ ప్రేయర్ చేశాను, ప్రేయర్ చేసే లోపల వెళ్ళిపోయాడు. సెకండ్ డే నన్ను మీటింగ్లో మాట్లాడినవ్వలేదు. వాళ్ళు ఏమన్నారంటే వద్దన్నా ఈరోజు అన్నారు. థర్డ్ డే కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోలేదు. ఐ ప్రీచ్డ్ ఆన్ ఫర్గివ్నెస్, క్షమాపణ అనే మాట గురించి మాట్లాడుతూ నేను ఒక చిన్న స్టేట్మెంట్ వేశాను. ఏమన్నా తెలుసా, 2 డేస్ బ్యాక్ ఈ స్టేజ్ మీద నన్ను ఒక అతను వచ్చి కొట్టాడు. ఒకవేళ ఈరోజు అతను నా దగ్గరికి వస్తే ఐఎమ్ సారీ తమ్మీ అంటాను. ఎందుకో తెలుసా, తన కోపాన్ని రేకెత్తిచ్చింది నేనే, ఐఎమ్ సారీ చెప్తాను అని అన్నాను, మెసేజ్ ఇచ్చేశాను. ఇది అక్టోబర్ 23, 2014, జనవరి 13, 2016 ఈ సంవత్సరం రాజోల్ దగ్గర ఈస్ట్ గోదావరి అంతర్వేది పాలెంలో 75th anniversary జరుగుతుంది ఐపీసీ. దాంట్లో మార్నింగ్ మెసేజ్ ఇచ్చి స్టేజ్ మీద కొంతమంది నాతో ఫోటోలు తీసుకుంటున్నారు. ఇద్దరు నడుచుకుంటా వస్తున్నారు దగ్గరికి. వాళ్ళని చూశాను, పెద్ద పట్టించుకోవాలి, మళ్ళీ ఫోటోల కోసం తిరిగాను. అందుట్లో ఒక అతను వచ్చి కౌగులిచ్చుకుంటున్నాడు. ఎవటరా వీడు ఇంతగా కౌగులిచ్చుకున్నాడు, హూ ఇస్ హీ అని అనుకున్నా. అన్నా నేనన్నా పండుని అని అన్నాడు. అంటే ఎవర్రా నువ్వు అన్నా. అన్నా అక్టోబర్ 23, 2014 మల్కాపురంలో మిమ్మల్ని గుద్దింది నేనే, మరి ఎందుకు వచ్చారా ఇప్పుడు అన్నా. నా పేరు మార్చుకున్నానన్నా, ఇప్పుడు నా పేరు పాల్, నా పేరు పాల్. 1 వీక్ క్రితం నాకు మెసేజ్ పెట్టాడు, అన్నా ఏ గ్రౌండ్లో అయితే నిన్ను కొట్టాను అదే గ్రౌండ్లో నేను సాక్ష్యం చెప్తే మీరు వాక్యం చెప్పాలన్నా. అయితే ఇంతకాలం ఎందుకు ఆగాను తెలుసా, మా నాన్నగారు విశాఖపట్నం బీజేపీ కమిటీకి వైస్ ప్రెసిడెంట్, ఆయన ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకున్నాడు. నా నెత్తి మీద దెబ్బ తగిలింది, వాడు బతుకు మారింది. నీ జీవితంలో దెబ్బ తగిలితే బతుకుతావు, లేకపోతే పోతావు. ఆలోచించుకో, దెబ్బ తగిలించుకుంటావా నాశనమవుతావా. జోసెఫ్ జీవితంలో చాలా దెబ్బలు తగిలాయి, తన కుటుంబానికి రక్షకుడయ్యాడు. నీ జీవితానికి దెబ్బలు తగలకూడదని రాజీ పడ్డావా నాశనమవుతావు. వాట్ యు వాంట్ టు డూ, వుడ్ యు లైక్ టు లివ్ ఎ ఫెరోషియస్ హోలీ లైఫ్, పవిత్రమైన పౌరుషం కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తావా, నాసిరకమైనటువంటి అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తావా? యు హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్, ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. జోసెఫ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. నువ్వు తీసుకుంటావా? తల ఉంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. యోసేపు కష్టాలలో సుఖాలలో దేవుణ్ణి మర్చిపోలేదు, తనని అందరూ కాదన్నప్పుడు మర్చిపోలేదు, తనని అందరూ కాళ్ళు మొక్కుతున్నప్పుడు కూడా మర్చిపోలేదు. హీ నెవర్ లెఫ్ట్ గాడ్, దేవుణ్ణి ఎప్పుడూ మర్చిపోలేదు. దేర్ఫోర్ హీ బికేమ్ ఏ సేవియర్ టు హిస్ నేషన్, తన దేశానికి రక్షకుడయ్యాడు. నువ్వు ఒక పవిత్ర జీవితాన్ని జీవించడానికి కంకణం కట్టుకుంటే, దేవుణ్ణి కలిగి ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంటే, ఏ పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటే, నువ్వు గోతిలో పడినా చెరలో ఉన్నా దేవుణ్ణి నిన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. వుడ్ యు లైక్ టు హ్యావ్ దట్ బ్లెస్డ్ లైఫ్? ఇట్స్ ఎ డెసిషన్. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటావా, దేవా రాజీ పడిపోయాను, ఓడిపోయాను, పడిపోయాను, కానీ ఈరోజు నీ దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాను, నన్ను క్షమించేసయ్యా, కమ్ ఇన్ టు మై లైఫ్, నా జీవితంలోకి రా ప్రభువా. యోసేపు జీవితంలో ఎలా ఉన్నావో నా జీవితంలో ఉండు ప్రభువా. క్యాన్ యూ ఇన్వైట్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్? దేవుణ్ణి నీ జీవితంలోకి ఆహ్వానించగలవా? నువ్వు ప్రతి ఆదివారం చర్చికి రావచ్చు, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ప్రతిరోజు వాక్యం చదివే వ్యక్తివై ఉండొచ్చు, బట్ డు యూ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు నీ జీవితంలో ఉన్నాడా? ఇఫ్ హీ ఈజ్ నాట్ దేర్, ఇన్వైట్ హిమ్. లేకపోతే ఈరోజు ఆహ్వానించు, ఐ వాంట్ యు గాడ్, నువ్వు నాకు కావాలి. మా దేవా మా ప్రభువా,
యోసేపు జీవితాన్ని నుంచి నువ్వు మాకు నేర్పించిన పాఠాలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోసేపు కష్టాల్లోనూ సుఖములోనూ నిన్ను మర్చిపోలేదు ప్రభా. హీ నెవర్ డినైడ్ యూ, హీ నెవర్ సెడ్ నో టు యూ, నిన్ను కాదనలేదు ప్రభా. దేర్ ఫార్ యూ బ్లెస్డ్ హిమ్, దేర్ ఫార్ యూ మేడ్ హిమ్ ద సేవియర్. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు, వారిని మీరు బ్లెస్ చేయమని అడుగుతున్నాను ప్రభా. ఆ పవిత్ర జీవితంలో కొనసాగించడంలో స్ట్రెంగ్త్ని అనుగ్రహించమని అడుగుతున్నాను, గ్రేస్ని ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాను. ఈ మాటలు మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి.